వెల్కమ్ టు బీటా వైజాగ్. ఈ వీడియో వచ్చేసి మన గైస్, ఇన్ దిస్ వీడియో లెట్స్ డిస్కస్ హౌ టు ఐడెంటిఫై బాడీ మొత్తం బంగారం పూసినట్టు మెలమెల మెరిసినో. ఆల్ రైట్, సో దీస్ ఆర్ ద గాపీ ఫీచర్స్ విచ్ ఆర్. Hello everyone, so today in this video we'll see how to mix yeast properly for Moina culture. Moina culture ki yeast anedi enta important o manandarki telusu, and aa yeast anedi sarigga kalapaledante culture kuda crash ayipothuntadi adi kuda telusu. So aa yeast ela kalapali anedi ee video, let's get started. So manaki major components yeast, sugar and water, and aa water meer chudochu nenu plastic glass lo enta level varaku teeskunnanani. And first sugar ese mundu meek first aa spoon size choopisthunnan chudandi, chaala chinnadi kada. So anduke daantho నేను ఒక 2 spoons అండ్ ఆఫ్ షుగర్ అనేది వేయడం జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్గా 1 tablespoon ఆఫ్ షుగర్ అనేది వస్తుంది అనమాట నాకు. అండ్ మీరు కూడా కంపల్సరీగా 1 tablespoon షుగర్ మాత్రమే వాడాలి, ఎక్కువ తక్కువ అస్సలు చేయకండి. అండ్ ఇప్పుడు ఈస్ట్ విషయానికి వచ్చేసరికి నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఏ స్పూన్స్ వాడట్లేదు. అండ్ మీరు చూడొచ్చు నేను అలా డైరెక్ట్ ప్యాకెట్లో నుంచే తీసేసేస్తున్నాను. ఎంత క్వాంటిటీ వేయాలనేది నాకు పర్ఫెక్ట్గా తెలుసు అనమాట. అండ్ మీరు కంగారు పడకండి, మీరు మాత్రం 1.5 tablespoon ఈస్ట్ అనేది వేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఎక్కువ కంటైనర్స్ మెయింటైన్ చేస్తే, ఐ మీన్ అంటే ఒకదానికంటే ఎక్కువ. అండ్ ఒకవేళ మీరు సింగిల్ కంటైనర్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ అది కూడా చిన్న సైజులో ఉంది, లేదా మీడియం ఒక బ్లాక్ టబ్ తెలుసు కదా మన అందరికీ 100 rupees బ్లాక్ టబ్స్, ఆ సైజుకి అయితే 1 tablespoon ఆఫ్ ఈస్ట్ అనేది సరిపోతుంది అనమాట. అండ్ ఈ మెజర్మెంట్స్ అనేవి మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తా. 1 tablespoon ఆఫ్ షుగర్ అండ్ 1 tablespoon ఈస్ట్ ఈజ్ ఇనఫ్. అండ్ ఇఫ్ యూ ఆర్ మెయింటైనింగ్ మల్టిపుల్ కంటైనర్స్ దెన్ యూ నీడ్ టు యూజ్ 1.5 tablespoon ఆఫ్ ఈస్ట్, దట్స్ ఇట్. బట్ షుగర్ మస్ట్ ఆల్వేస్ బీ యూస్డ్ ఇన్ ఓన్లీ 1 tablespoon ఆఫ్ షుగర్ ఓన్లీ. అండ్ ఇప్పుడు మీరు దాన్ని విగరస్గా దాన్ని ఇంకా మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఎంత విగరస్గా మిక్స్ చేయాలంటే అండ్ ఫుల్గా కలిసిపోవాలన్నమాట. ఈస్ట్ గ్రాన్యూల్స్ అవనివ్వండి లేదా షుగర్ గ్రాన్యూల్స్, అవనేవి మనకు అసలు కనిపించకూడదు. అంటే ప్లెయిన్ వైట్ వాటర్ లాగా ఫామ్ అయిపోవాలి మొత్తం. ఆ తర్వాత ఏం లేదు, ఒక మూత తీసుకొని దాన్ని కప్పేయడమే. కొద్దిసేపటి తర్వాత అది యాక్టివ్ అవుతుంది కాబట్టి. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే ఒక ప్లాస్టిక్ గ్లాస్ అండ్ కాటన్ క్లాత్ అనేది నేను తీసుకున్నా, ఎందుకంటే మనం అందులోకే దీన్ని ఫిల్టర్ చేస్తాం. ఆ ఈస్ట్ మీరు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఫామ్ అయింది అనేది, కంప్లీట్గా యాక్టివ్ అయిపోయింది. అండ్ మనం ఆ చేయి పెట్టి చూసినప్పుడు ఆ క్రీమీ లేయర్ అనేది మనకి తగలాలన్నమాట. అలా కనుక లేదు అంటే మీరు వెంటనే ఈస్ట్ని మార్చండి, మీరు ఏదో రాంగ్ ఈస్ట్ని వాడుతున్నారు. నేను వాడేది యాక్టివ్ డ్రై ఈస్ట్ మాత్రమే, అండ్ అదే మన మోయినాకు కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను ఎంత సింపుల్గా ఈస్ట్ అనేది మిక్స్ చేసేసాను. అండ్ ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసేసిన తర్వాత ఆ వచ్చిన వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి ఇంకా డైరెక్ట్గా మోయినాకి ఫీడింగ్ ఇచ్చేయడమే. అండ్ ఇంకో విషయం ఏంటంటే అదే ఆల్రెడీ చెప్పాను కదా, ఓన్లీ యాక్టివ్ డ్రై ఈస్ట్ మాత్రమే వాడాలి. అది కాకుండా ఇంకా వేరే ఈస్ట్ వాడారంటే మీకు సరైన రిజల్ట్స్ రావు, మీ కల్చర్ కూడా క్రాష్ అయిపోతుంటుంది. అండ్ కొద్దిసేపటి తర్వాత ఇప్పుడు మీరు చూడొచ్చు కంప్లీట్గా అది ఫిల్టర్ అవుట్ అయిపోయింది వాటర్ అంతా. అండ్ ఇప్పుడు నీట్గా ఆ క్లాత్ని రిమూవ్ చేసేసి మనకి ఎంత క్వాంటిటీ ఈస్ట్ అయితే వస్తుందో అది తీసుకెళ్ళి మన మోయినా కల్చర్కి ఇంకా ఫీడింగ్ ఇచ్చేసుకోవడమే. మనం తీసుకున్న దానికంటే తక్కువే వస్తుంది, అయినా పర్లేదు. అండ్ ఇప్పుడు మోయినాకి ఫీడింగ్ ఇవ్వడం కూడా ఒక టెక్నికే. నేనైతే 30 ml పిపెట్ తీసుకొని దాంతో ఒక 2 pulls వేస్తూ ఉంటాను ఆ ప్రతి టబ్స్కి. అంటే అప్రాక్సిమేట్గా 60 to 59 ml అనే మీరు అనుకోవచ్చు. అండ్ వేసినప్పుడు కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా పిచికారీ కొట్టినట్టు కొట్టేస్తారు టబ్లోకి, అలా కొట్టకూడదు. మీరు జెంటిల్గా సర్క్యులర్ మోషన్లో మెల్లిగా కార్నర్ నుంచి సెంటర్ వరకు ఈస్ట్ అనేది వెళ్తున్నట్టుగా చూసుకోవాలి. అండ్ మా ఫ్రెండ్స్లో చాలామంది కూడా ఒకేసారి హోలీకి మనం పిచికారీ కొట్టినట్టు చర్రమని కొట్టారనమాట మోయినా ఈస్ట్ టబ్బు, ఒకేసారి తుల్లిపోయింది మధ్యలో ఉన్న మోయినా మొత్తం. అండ్ దానివల్ల ఏంటంటే ఒకసారి మోయినా కూడా చనిపోతుంటుంది. సో మనం కలపడం కూడా టెక్నిక్ ఈస్ట్. అండ్ దాన్ని ఫీడ్ చేసినప్పుడు అది ఒక మోషన్లో ఫీడ్ చేయాలి, అది కూడా టెక్నికే. ఈ 2 tricks అనేవి మీరు తెలుసుకోగలిగితే మీ మోయినా కల్చర్ అనేది మీరు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్కోర్స్ నేను మోయినా టబ్స్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ కోసం సెపరేట్గా వీడియోస్ కూడా చేసి ఉంచాను, అవి కూడా వెళ్ళి వాచ్ చేయండి, కంపల్సరీగా హెల్ప్ అవుతాయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.